ప్రజా సమస్యలపై పోరాడే సామర్థ్యం ఉన్న ప్రజాసేవా సమితి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఖాజావలి ఆకాంక్షించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఖాజావలి మాట్లాడారు. ప్రజలు యాపిల్ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఖాజావలి నేను ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మా అఫిడవిట్లో ఆస్తులు పాస్తులు కానీ క్రిమినల్ కేసులు కానీ క్రిమినల్ కేసు పీనట్ కేసు నడుస్తుంది. దాని తర్వాత వచ్చి ఆస్తులు పాస్తులు కానీ నేను వెల్లడించమన్నారు. మీడియా ద్వారా వెల్లడిస్తున్నాను. నేను గుంటూరు నగరానికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ గుంటూరు నియోజకవర్గంలో కానీ 7 నియోజకవర్గాల్లో కానీ సమస్యల గురించి బాగా నాకు అవగాహన ఉంది. ముఖ్యంగా తీసుకుంటే గుంటూరు నగర రోడ్లు రోడ్లు వెడల్పు లేవు, ఇంకా డెవలపింగ్ కాలేదు. గత పార్లమెంట్ సభ్యులుగా చాలామంది చేశారు. నాకు తెలిసిన ఐడియా నుంచి కాంగ్రెస్ తరఫున రాయబడి సాంబశివరావు పరమారం చేశారు. తర్వాత వైవి రావు గారు చేశారు. తర్వాత జల్లా జయదేవ్ గారు చేశారు. ఎంతమంది చేశారు కానీ గుంటూరుకి ఎవరు ఒక్కడు కూడా సరైన అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి ఏం చేశారు వాళ్ళు, ఆ వ్యాపారంలో ఇచ్చేసుకోవడం చేసుకున్నారు కానీ పదవులు కానీ వాళ్ళు గుంటూరు డెవలప్ అవ్వడానికి ఒక్కడు కూడా చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి కోటిస్తూరులో వైసీపీ తరఫున కానీ తర్వాత ఎన్ఆర్ఐ తెలియజేసిన తరఫున కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు చెప్పండి, కోట్లు సంపాదిస్తున్నారు, దాన్ని వైపు పని చేసుకోవడానికి వచ్చారు కానీ ప్రజాసేవ చేయడానికి రాలేదు.